సో లెట్ అస్ టాక్ అబౌట్ మహాత్మా గాంధీ. లెట్ అస్ టాక్ అన్న మాట స్టార్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది దేశంలో. చాలా చోట్ల వింటూ ఉంటాం, లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ మహాత్మా గాంధీ. సపోజ్ ఫ్యాకల్టీ లైక్ సుపిన్ సార్, వీళ్ళు దే రెడ్ ద బుక్స్ అబౌట్ మహాత్మా గాంధీ, లైఫ్ అండ్ హిస్టరీ, దే నో హిమ్ అట్లీస్ట్. బట్ హౌ మెనీ ఆఫ్ ఇండియన్స్, హౌ మెనీ ఆఫ్ అస్ నో? భారతదేశంలో ఉన్న ఎంతమంది పౌరులకి మహాత్మా గాంధీ జీవిత కథ, జీవిత అంశాలు, జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తెలుసు? మహాత్మా గాంధీని రోజు ఒక కరెన్సీ మీద చూడటం, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఫోటోగ్రాఫ్ మీద చూడటం, ప్రతి చోట ఒకసారి సంవత్సరానికి ఒక 2-3 సార్లు స్మరించుకోవటం ఆయన. ఇంతకు మించి గాంధీ గురించి ఈ దేశంలో 99.99% జనాభాకి తెలియదు అన్నది నా ఉద్దేశం. మహా తెలిస్తే ఒక కథ తెలియచ్చు, ఒక ఘట్టం తెలియచ్చు, ఎందుకంటే స్కూల్ బుక్స్లో ఉన్నాయి, చదివిన్నాం, మేబీ యూ కెన్ రిమెంబర్. ఎందుకంటే ఆయన దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వాళ్ళ బాబు తీసుకొచ్చి, సార్ మా అబ్బాయి షుగర్ తినటం మానేయట్లేదు, ఏం చేయాలంటే నా దగ్గర వారం తర్వాత తీసుకురమ్మా అంటే, సరే వారం తర్వాత తీసుకెళ్తే టెక్నిక్ ఏంటి, ఆయన ఏం చెప్తున్నారు, ఎందుకన్నా దాని విషయం అడిగితే, యాక్చువల్లీ నాకు హ్యాబిట్ ఉందమ్మ, ముందు ఏం మానేసి చెప్పాలి కదా అని. సో అలాంటి ఒక నీతి వాక్యాలు, నీతి పాఠాలు, కొన్ని గాంధీ గురించి తెలుసుకున్నవి జనాభాకి తెలుసు. బట్ రియల్లీ హూ ఇస్ గాంధీ? నిజంగా ఆయన ఒక మనిష శక్త, ఒక ఆలోచన, ఆయన ఒక విశ్వము. ఇస్ హీ నేచర్? ఇస్ హీ గాడ్ రియల్లీ? హూ నోస్ దట్? కృష్ణుడు పుట్టాడు అంటున్నాడు, మేబీ గాంధీ ఈజ్ ఆల్సో గాడ్, హూ నోస్ దట్? మనం ఎలా రిజెంబుల్ చేసుకోగలం, ఎలా రిజెంబుల్ చేసుకొని నిజంగా ఆయన ఆయన ఆలోచన తగ్గట్టుకి దేశాన్ని ఎలా క్రాఫ్ట్ చేయగలం? దేశమే కదా ఆయన, హీఈస్ నాట్ బౌండరీ, ఆయన బౌండరీస్ ఏం లేవు, హీఈస్ బార్డర్లెస్. ఆయనకి ఎక్కడ బౌండరీస్ లేవు, బౌండరీస్ పెట్టుకొని ఏం కూర్చోలేదు. హీఈస్ నాట్ లిమిటెడ్ టు ఇండియా, నార్త్ ఇండియా, పర్టికులర్ గుజరాత్ అని ఏం బౌండరీస్ ఏం పెట్టుకోలేదు. హీఈస్ ఫర్ ద హోల్ యూనివర్స్. నిజంగా ప్రిన్సిపల్స్ మంచివి అయినప్పుడు ఎందుకు పాటించలేకపోతున్నాం? వాట్ ఇస్ ద రీజన్? నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ తెలియదు. ఆ ప్రిన్సిపల్స్ మంచివే అనుకున్నప్పుడు పాటించడం చాలా కష్టమైన విషయం. అసలు ప్రిన్సిపల్స్ తెలిసే ముందు పాటించాలని ప్రయత్నం మొదలుపెట్టేది. ద బిగ్గెస్ట్ ఫాల్ట్ ఈజ్ టిల్ టుడే, ఈవెన్ టుడే, దిస్ సెకండ్, ద మూమెంట్ వీఆర్ స్పెండింగ్, ద వరల్డ్ డజంట్ నో గాంధీ. ద వరల్డ్ డస్ నో గాంధీ బై బుక్ కవర్ పేజ్, బై ద నోట్ వీఆర్ యూజింగ్, ద కరెన్సీ వీఆర్ యూజింగ్. ద లిమిటేషన్స్ ఆఫ్ దట్. ప్రపంచంలో 1% ప్రజానభాగం తెలుసు, మిగతాది, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం డైజెస్ట్ అవ్వకపోవడం ఒక ఫాల్ట్ అయితే, ఇంకొక ఇష్యూ ఐ వుడ్ లైక్ టు టేక్, జనరల్ హ్యూమన్ టెండెన్సీలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనుకుంటా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకు హ్యూమన్ నేచర్ ఇవాల్వ్ అవ్వకుండా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ఏది మంచి చెడు అని తెలుసుకోవటం ఎలాగా, మంచి మార్గంలో నడవటం అంటే ఏంటని. నేను అర్థం చేసుకున్న ప్రపంచాన్ని చెప్తాను, నేను అర్థం చేసుకున్న ప్రపంచాన్ని, మేబీ ఇది గాంధీ గారు అర్థం చేసుకుని ఆయన ఫాలో అయిపోయారు, అది నాకు అర్థం కాలేదేమో, నేను చెప్తున్నాను నా వ్యూ. ఎప్పుడు కూడా హ్యూమన్ ఎవల్యూషన్లో యానిమల్స్కి, స్పీసీస్కి అన్నిటికీ 2 టెండెన్సీస్ ఉంటాయి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, కుటుంబం, సొసైటీ. చెట్టుకైనా సరే, పుట్టకైనా, పాముకైనా, జంతువుకైనా, ఏ టెండెన్సీలో, ఏ ఎవల్యూషన్ తీసుకోండి, ఏ ప్రాణికైనా 2 ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉంటాయి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ముందు మనం బతికి వేరే వాళ్ళు బతికించగలం, ఇజంట్ ఇట్? చాలా బేసిక్ టెండెన్సీ అది, చాలా బేసిక్ టెండెన్సీ. ఇంటర్నల్గా సెర్చ్ చేసుకో, మనం సొసైటీలోకి వెళ్ళిపోయిన 2 ఫ్యాక్టర్స్ ఒకటి చేసేస్తాం. మనము ఇంటర్నల్గా ఒకటే, ఎక్స్టర్నల్గా కూడా ఒకటే అండి, అదొక చిన్న కన్ఫ్యూజన్ చాలామందికి, అది 2 డిస్టింగ్విష్డ్గా చూసి ఎలా డీల్ చేయాలో తెలియదు. మన వ్యక్తిత్వం క్రియేట్ చేసుకుంటూనే ఉంటేనే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో మనం ఫ్లరిష్ అవ్వగలం. యూ విల్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్. మనం ఇంటర్నల్గా ఏమీ సెర్చ్ చేసుకోకపోతే వాట్ వీఆర్ అన్నది. సో హ్యూమన్స్ యాక్చువల్లీ ఆర్ నాట్ ఫోకసింగ్ హౌ టు బిల్డ్ దేర్ ఇంటర్నల్ క్యారెక్టర్. అందరికీ పొద్దున్న లేకపోతే ఫేస్ ప్యాక్, మేకప్ వేసుకోవడానికి, తల నీట్గా దూకాలి, ఎందుకు చేస్తారు తెలుసు ఇవన్నీ? వాట్ ఇస్ ద రీజన్? జనం ఒపీనియన్ ఏముంటుందో అని. మనం ఇష్టపడి చేస్తామా? మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వీ డూ ఈస్ ఓన్లీ టు ఇన్ఫ్లుయెన్స్ ద అవుట్ సైడ్ వరల్డ్. జనం ఏమనుకుంటారన్న ఇన్ఫ్లుయెన్స్లో మనం ఆ ఫ్యాక్టర్స్ చేస్తూ ఉంటాం. మనం మనగా ఆలోచించి, నా 24 అవర్స్ నేను నేను అనుకున్నట్టుగా జరగాలని ముందు డిసైడ్ తీసుకొని ఆ ఇంప్లిమెంటేషన్ రాగలిగితే మన యాటిట్యూడ్, క్యారెక్టర్, మన కాన్షియస్నెస్ పెరిగింది. మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు, యాజ్ అ స్టూడెంట్ ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు, ఒక హస్బెండ్గా ఉన్నప్పుడు, ఒక వైఫ్, ఫాదర్, ఎలా ఉన్నా, ఏ కాంటాక్ట్లో, ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా ఫ్యామిలీలో తెలుస్తుంది, సొసైటీలో తెలుస్తుంది.
సో ఇన్నర్ కాన్షియన్స్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. మనము మనం సెల్ఫ్గా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ గాంధీజీస్ లైఫ్ స్టోరీ, వాట్ ఎవర్ ద బుక్స్ ఐ హావ్ రెడ్ ఈజ్ సింపుల్ థింగ్, హీ క్రియేటెడ్ ఇట్ బై హిమ్సెల్ఫ్. హీస్ ఎ మాస్టర్ ఇన్ దట్, హ్యాస్ మాస్టర్డ్ ఇట్. ఆయన ప్రపంచం చెప్పేది వినరు, ప్రపంచం చెప్పిన దాంట్లో తీసుకొని సమకాలిక ప్రపంచంలో ఆన్ ద కాంటెంపరీ అందరికీ ఒక ఈక్వాలిటీ క్రియేట్ అవుతుందంటే ఐడియా ఫిక్స్ అయిపోతారు. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ మహాత్మా గాంధీ. ఆయన ఈ రోజులో ఉంటుంటే స్టిల్ హీ వుడ్ హ్యావ్ ఫాట్ ఫర్ ద హ్యూమన్ రేస్. స్వతంత్ర పోరాటం అయిపోయింది, చాలా ఇష్యూస్ ఈ రోజు పోరాటం చేస్తూనే ఉండేవారు ఆయన. హీ వుడ్ హ్యావ్ నాట్ స్టాప్డ్. బట్ హిస్ లెగసీ షుడ్ ప్రివైల్ అంటే మనం ఇంటర్నల్గా మన ఇన్నర్ క్యారెక్టర్ని కనుక అర్థం చేసుకొని, మనం కనుక పర్ఫెక్షన్ క్రియేట్ చేసుకొని, మనం లైఫ్ని బిల్డ్ చేసుకోవడం మొదలు పెడితే వీ ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ గాంధీ. వి మే నాట్ బీ గాంధీ, బట్ వీ విల్ బి ద ఫాలోవర్ ఆఫ్ గాంధీ, అట్లీస్ట్ బై వన్ స్టెప్, వన్ ఇంటెన్షన్, వన్ మూవ్. అక్కడ నుండి ఎన్ని స్టెప్స్ అన్నది ఇట్స్ యువర్ డిసిషన్, ఇట్స్ అవర్ డిసిషన్. సో గాంధీని స్మరించుకోవడమే కాదు, గాంధీ అడుగుజాడలో నడవటానికి కూడా ఆ అడుగు ఆ రోజే స్టార్ట్ అవ్వాలి. ఇట్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆర్ ఎల్స్ ఇట్ షుడ్ స్టార్ట్ టుడే. అన్నీ పర్ఫెక్ట్గా చేయలేము, కానీ ఎక్కడ ఒక అడుగు మొదలు పెడితే ఆటోమేటిక్గా మనం వద్దనుకుని మనమే మారిపోతాం. పర్ఫెక్షన్ ఆటోమేటిక్గా అది ఒక డిసీజ్ అనమాట, ఆ ఫ్లూ అంటుంది. బ్యాడ్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వెరీ ఈజీలీ అండి, గుడ్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అంటారు. అర్థమే కదా, ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ గుడ్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అస్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. అందుకే మనకి 1000 కష్టాలు గుర్తుంటాయి, ఒక సంతోషం గుర్తుంటుంది, ఆ సంతోషం కోసమే లైఫ్ ఉంటుంది. సో ఇంటర్నల్ చేంజ్ రావడం, ఇంటర్నల్ కాన్షియస్నెస్ చేంజ్ రావడం స్టార్ట్ చేస్తే డెడికేట్ చేసినట్టు లైఫ్ మనం గాంధీ గారికి. ఆ కాన్షియస్నెస్లో ఆయన రైట్వేషనెస్ ఏదైతే అనుకున్నారో ఆ సిద్ధాంతాన్ని కాంటెంపరీగా మనం డెవలప్ చేయాలి. ఆయన రిలీజియస్లో ఈక్వాలిటీ కావాలన్నారు, అది ఇప్పుడు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఇంప్రూవ్ చేసుకుని మన ఐడియాలజీ బిల్డ్ చేసుకొని మనం సమాజంలో అదే బిహేవియర్తో పాజిటివ్నెస్ ఇంపాక్ట్ చేయాలి సమాజాన్ని, వెర్ ఎవర్ వీఆర్. సో ఆయన కోసం ఏదో చేయక్కర్లేదు, మన లైఫ్ కరెక్ట్గా బతికితే హీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ద కంట్రీ వాట్ హీ హ్యాస్ విష్డ్ అండ్ హీ హెస్ ఫాట్ ఫర్ ద ఈక్వాలిటీ. థ్యాంక్ యూ.